గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా మత్తయి సువార్త 13:12 ధ్యానించుకుందాం. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే కలిగిన వానికి ఇంకా ఇవ్వబడుతుందట, వానికి సమృద్ధి వస్తుందట, లేని వానికి వానికి కలిగినది కూడా తీసివేయబడుతుందట. ఏమి కలిగి ఉన్న వానికి ఏమి ఇవ్వబడును అనేది మనం చూస్తే, దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లు అంటారు, దోస్ హూ లిజన్ టు మై టీచింగ్ మోర్ అండర్స్టాండింగ్ విల్ బి గివెన్ అన్న. అనగా కలిగిన వానికి ఇంకా ఇవ్వబడునంటే దేవుని వాక్యము ఆసక్తితో విన్నవానికి అర్థం చేసుకునే జ్ఞానము ఇంకా ఇవ్వబడుతుంది. వాక్యము వినకుండా తమ చెవిని తొలగించుకునే వానికి వాడికి అర్థమవ్వింది కూడా వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది అనే మాటను ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. గమనించండి, ఇందులో మనం ఇంకా ఏం పెట్టుకోవచ్చు? కలిగిన వానికి ఇంకా ఇవ్వబడును అంటే విశ్వాసాన్ని పెట్టుకోవచ్చు. ద మోర్ వీ హ్యావ్ ఫేత్ ఇన్ జీసస్, యేసు క్రీస్తులో మనకు ఎంత విశ్వాసం ఉంటుందో మోర్ బ్లెస్సింగ్స్ వీ రిసీవ్, దేవుని నుండి ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటాం. అందుకనే యేసు ప్రభు ఒక మాట అంటారు, మత్తయి సువార్త 21:22 చివరి మాట, నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు నమ్మితే నమ్మిన ఎడల మీరు పొందెదరు, విశ్వసించిన ఎడల మీరు పొందెదరు. కనుక ఇక్కడ మనం చూసిన మన చదువుతున్న ధ్యానిస్తున్న వాక్యంలో కలిగిన వానికి ఇయ్యబడును అనే మాట. ఇద్దరు వ్యక్తులు చూడండి, ఒక వ్యక్తికి విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, కష్టపడి పనిచేసే జీవితం కలిగి ఉన్నాడు, వీనికి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, దేవుని భయము లేదు, విశ్వాస ప్రార్థనా జీవితం లేదు, అందుకనే కొంచెమే కలిగి ఉన్నాడు, లేమిలో ఉన్నాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసినప్పుడు, లేమిలో ఉన్నవాడు సమృద్ధులు ఉన్నవాడిని చూసినప్పుడు ఎలా ఉంటుందండి? వీనికి ఇంకా బాధ కలుగుతుంది, నేను అలా లేనేటి అని. కానీ ఇతడు ఎలా చూస్తూ ఉంటాడుగా, ఉన్నవానికి ఇంకా ఇవ్వబడుతుంది, వీని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడుతున్నప్పుడు వీనికి ఎలా ఉంటుంది? మనం మాత్రం మన జీవితంలో పక్క నుండి చూసి ఏడడం కంటే నా ఏమి లేకపోవడం వల్ల నాకు ఉన్నది కూడా నేను పోగొట్టుకుంటున్నాను అనే సత్యాన్ని తెలుసుకుంటే, దేవుని నుండి ఆశీర్వాదాలు మనం పొందుకోకపోవడానికి గల ముఖ్యమైన కారణము దేవునికి ఇష్టమైన జీవితం. ఆయనకి ఇష్టం లేనివి ఏమున్నాయో అది తీసేసేనా? ఆయన నన్ను కోరిన విధంగా ఆయన పాదాల యొక్క ప్రార్థనలు గడుపుతున్నానా? ఆయన పట్ల భయముతో భక్తితో నేను జీవిస్తున్నానా? ఆయన చెప్పినట్టు పనివాడు జీవితానికి పాత్రుడు అని చెప్పిన విధంగా నేను కష్టపడి పనిచేస్తున్నానా? ఆయన సన్నిధికి వెళుతూ ఆయన పాదాల యొద్ద బ్రతిమలాడుకుంటూ నా బ్రతుకును మార్చుకుంటున్నానా? ఏమీ మార్చుకోకుండా కలిగిన వాని చూసి వాడిని చూసి ఆడడం వల్ల వచ్చేదేమీ లేదు, మనం బాధ పెరుగుతారు తప్ప. నీ జీవితంలో నా జీవితంలో ఏమైతే సమృద్ధి మనం కలిగి ఉన్నామో, ఈ సమృద్ధిని ఇంకా అత్యున్నతమైన స్థితికి హెచ్చింపబడాలి అంటే మనం ఏమైతే కలిగి ఉన్నామో దాన్ని కొనసాగించాలి, విశ్వాసాన్ని కొనసాగించాలి, భయభక్తులు కొనసాగించాలి, యథార్థతను కొనసాగించాలి, కష్టించి పనిచేసే జీవితం కొనసాగించాలి. దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా వాటి మీద ఆధారపడకుండా ప్రార్థన మీద ఆధారపడే జీవితం మనం కలిగి ఉంటే మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. మనల్ని చూసేవారు ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది నవ్వినా, ఎన్ని అడ్డులు పెట్టినా నో బడీ కెన్ స్టాప్ అవర్ బ్లెస్సింగ్స్. ఎవడు మన దీవెను ఆపలేడు. మనమే కనుక ప్రక్క నుండి చూసి ఏడిసాము అంటే మన దీవెనలు మనమే పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్న అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగంగా కలిగిన వానికి ఇంకా ఇవ్వబడును, ఏమి కలిగిన వానికి చెప్పండి, దేవుని పట్ల వాక్యము వినాలనే ఆసక్తితో కలిగిన వానికి ఇంకా దేవుడు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు.
దేవుని పట్ల విశ్వాసం కలిగిన వానికి ఇంకనూ విశ్వాసానికి తగ్గ ఫలాలతో వాడిని తృప్తిపరుస్తాడు. దేవుని పట్ల భయము భక్తితో తన జీవితాన్ని సరిచేసుకున్న వానికి అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడు వారిని నింపుతాడు. ఎందుకంటే ఆయన భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదట, ఏ బ్లెస్సింగ్ కొదువ ఉండదట. కాబట్టి ఏమి కలిగి ఉండాలో మనం నేర్చుకుందాం. ప్రార్థన ఉందా, భక్తి ఉందా, భయముతో మనము యథార్థంగా జీవిస్తున్నామా, వాక్యం పట్ల ఆసక్తి చూపుతున్నామా, దేవునికి ఇష్టం లేనివి తీసేసి దేవునికి ప్రీతికరమైన జీవితం మనం కలిగి ఉన్నామా, ఏ ఆశీర్వాదము కొరత లేకుండా మనము మన పిల్లలము చక్కగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం, కలిగిన దానికి ఇంకా ఇవ్వబడుతుంది, ఇటువంటి స్థితిలో ఉండాలేదు కానీ లేమిలో ఉంటూ కలిగిన వారిని చూసి బాధపడుతూ తన్ను తాను మార్చుకోకుండా, అరే కలిగిన వాడు దేన్ని బట్టి కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచన చేసి అతని భక్తి, అతని ప్రార్థన, అతని కష్టపడే తత్వం, ఆత్మీయత, యథార్థత నేను కలిగి ఉంటానని చెప్పి మనము కూడా వాళ్ళని చూసి నేర్చుకోగలిగితే మనల్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉందాం, అప్పుడు దేవుడు మనల్ని సంతోషపరిచేవాడై ఉంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి దేవుని కలిగి ఉండి దేవుని ద్వారా ఇంకా సమృద్ధిని పొందుకునే స్థితిలోనికి మనందరినూ ప్రభు హెచ్చించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం బట్టి వందనాలయ్యా. మా లేమిని చూసుకుని ఎదుటి వాని ఇతరుల సమృద్ధిని చూచి ఏడ్చే స్థితిలో మేము ఉండకుండా, నా సహోదరుడు ఎందుకు అభివృద్ధి పొందుతున్నాడని ఆలోచన చేసి తనలో ఉన్న భయము భక్తి విశ్వాస పరిశుద్ధత కష్టపడి పనిచేసే జీవితం నాలో ఉన్నదా అని చెక్ చేసుకుని సరిచేసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. నీకు ప్రీతికరంగా మేము మారి నీ యొక్క సమృద్ధిని మేము అనుభవిస్తూ ఎంత సమృద్ధిలో ఉన్నను లేమిలో ఉన్నప్పుడు నీ వైపు ఎలా చూసామో, సమృద్ధిలో ఉన్నప్పుడు కూడా అదే భయము, అదే భక్తి, అదే పరిశుద్ధత, అదే ప్రార్థనా జీవితంతో నిన్ను వెంబడిస్తూ ఇంకనూ 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 నీ ద్వారా పొందుకుంటూ నీకు బహు నమ్మకంగా బ్రతికే భాగ్యము, నీ సేవకు నీ రాజ్యానికి ఉపయోగపడే జీవితం మాకు దయచేయమని కృపగల దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిని యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగువచ్చి ఇప్పుడెల్లప్పుడు మనను సంరక్షించి నడిపించి కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.